అందరికీ ప్రైజ్ లార్డ్. ఆగస్ట్ 8 ఈరోజు దేవుని వాగ్దానము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఈనాడు ఎందరో ప్రజలు 33 మనుషులకు భయపడుతున్నారు, 14 వచనము రోగాలకు భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడేవారు చాలా తక్కువైపోయారు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, దేహమును చంపు వారికి భయపడక ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగలవానికి మిక్కిరి భయపడుడి. అలాంటి భయం నీలో ఉన్నట్లయితే ఈ వాగ్దానం దేవుడు నీ కొరకే ఇస్తున్నాడు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. నీ తరంలో నీ ఒక్కడివి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన నీ ఒక్కడి మీదే కాదు, కానీ నీ తరములన్నిటిలో దేవుని కనికరము కొనసాగుతుంది. అట్టి భయం దేవుడు నీలో దయచేయనుగాక. ఆయన కృప నీకు, నీ కుటుంబానికి, నీ తరతరములకు దయచేయబడునుగాక. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమెనని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.